ఆర్థిక ఇబ్బందులను తొలగించుకోవాలంటే గురువారం పూట ఈ పనులు చేయకూడదని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. జీవితంలో కొన్ని పనులు మంచి ప్రభావాన్ని చూపించవని, ఇది ప్రతికూలతను వ్యాపింపజేస్తాయని వారు అంటున్నారు. చిన్న విషయాలు మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయో పౌరాణిక కథల్లో కూడా ప్రస్తావించబడినట్లు ఎత్తి చూపుతున్నారు. అలాగే గురువారం పూట ఇలాంటి పనులు చేయకుండా ఉండడం ఉత్తమం అని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. గురువారం బృహస్పతికి ప్రీతికరమైన రోజు. ఈ గ్రహం మన శరీరానికి సంబంధించింది. ఈ రోజున ఇంటిల్లపాది తుడిచిపెట్టే పనులు చేయకూడదు. వాస్తు ప్రకారం మన ఇంటి ఈశాన్య దిశ బృహస్పతి అని నమ్ముతారు. అలాగే ఈ దిశ కుటుంబం, విద్య, పిల్లలకు సంబంధించింది. అందుకే ఈశాన్య దిశను గురువారం పూట పూర్తిగా తుడిచిపెట్టేయడం వంటివి చేయకూడదు. అలాగే గురువారం పూట మహిళలు తలంటు స్నానం చేయకూడదట. మహిళల జాతకంలో బృహస్పతి వర్తకారకం, అలాగే పిల్లల కారకం. ఈ కారణంగా బృహస్పతి గ్రహం ఆధిపత్యం వహించే గురువారం పూట మహిళలు తలంటు స్నానం చేయకూడదు. ఇలా చేస్తే శుభకార్యాలు జరగవని, వ్యాధులు ఆవహిస్తాయని చెప్తున్నారు. ఇంకా గురువారం పూట మహిళలు జుట్టు కత్తిరించడం కూడదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ముఖ్యంగా గురువారం పూట మాంసాహారం తీసుకోకూడదు, జంతు హింస అసలేయకూడదు. ఈ రోజున రొట్టెలను తీసుకోవడం మంచిది. ఇంకా గురువారం పూట ముదురు రంగుల దుస్తులను ధరించడం కూడదు, కానీ పసుపు బట్టలు ధరించవచ్చు. గురువారం ఉదయం స్నానం చేసి ఇష్టదేవత పూజ చేయవచ్చు. పసుపు రంగు వస్తువులు, పసుపు పువ్వులు పూజకు ఉపయోగించడం మర్చిపోకూడదు. పసుపు స్వీట్లు, పసుపు బియ్యం, పసుపును అర్పించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అరటి చెట్టును కూడా గురువారం పూజ చేస్తారు. అరటి చెట్టు పూజతో అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. అరటి చెట్టు వేర్ల వద్ద పసుపు నీటిని చల్లి శనగలు, పొడి ద్రాక్షలను అర్పించాలి. అరటి చెట్టు వద్ద నేతి దీపం వెలిగించి హారతి ఇవ్వాలి. ఇలా గురువారం పూట చేస్తే ఆర్థిక ఇబ్బందులు ఉండవు, కోరిన కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు.